బంగారం అంటే సహజంగానే చాలా మందికి ఇష్టమే. బంగారం ఆభరణాలను ధరించే కోరిక చాలా మందికి ఉంటుంది. కేవలం మహిళలే కాదు, పురుషులు కూడా బంగారం ఆభరణాలను ధరించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే మన దేశంలో వాస్తవానికి బంగారం ధర చాలా ఎక్కువగా ఉంటుంది. బంగారాన్ని కడ్డీలుగాను బారులుగా రూపంలో కొంటే మేకింగ్ ఛార్జీలు ఉండవు, కానీ ఆభరణాల రూపంలో కొంటే మేకింగ్ ఛార్జీలు విపరీతంగా విధిస్తారు. ఈ క్రమంలోనే దుబాయ్కి వెళ్లేవారు బంగారు ఆభరణాలను తెస్తూ ఉంటారు. అయితే దుబాయ్ నుంచి బంగారు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఇలా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడే వాళ్ళ గురించి మనం ఎప్పటికప్పుడు వార్తల్లోనే చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి అసలు దుబాయ్ నుంచి ఎంత బంగారం కొని తేవచ్చు, అసలు బంగారం అక్కడ ఎందుకు తక్కువ ధర కలిగి ఉంటుంది అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి వచ్చేసి 100 లైక్లను టార్గెట్గా చేసుకుంటున్నాను. ఇంతవరకు మీరు లైక్ చేయనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేస్తారని. దుబాయ్లో ఆదాయ పన్ను మాత్రమే కాదు, ఇతర ఏ పన్నులు కూడా ఉండవు. అందుకనే అక్కడ అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగా సాగుతూ ఉంటాయి. ఇక వాటిల్లో బంగారం వ్యాపారం కూడా ఒకటి. అక్కడ అమ్మే బంగారం చాలా క్వాలిటీగా ఉంటుందని అందరి నమ్మకం. దీనికి తోడు అక్కడ బంగారం రంగాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తారు. కొన్ని లక్షల కోట్ల వ్యాపారం సాగుతుంది. కనుకనే బంగారంపై అక్కడ పన్ను లేదు, కాబట్టి అక్కడ బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. మన ఇండియాతో పోలిస్తే దుబాయ్లో బంగారం ధర 14-20% వరకు బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. కనుకనే కొందరు అక్కడ బంగారం కొని అక్రమంగా ఇండియాకు తరలిస్తుంటారు. అక్రమంలోనే కొందరు దొరికిపోతుంటారు. అయితే మన దేశం వారు ఎవరైనా సరే పురుషులు అయితే 20 గ్రాముల బంగారం, స్త్రీలు అయితే 40 గ్రాముల బంగారం వరకు దుబాయ్లోని కొని తేవచ్చు. అంతకన్నా ఎక్కువ తెస్తే మాత్రం 12.5% వరకు పన్ను చెల్లించాలి. ఈ పన్ను చెల్లించాల్సి వస్తుందని చెప్పే అనేక మంది బంగారాన్ని అక్రమంగా దుబాయ్ నుంచి ఇండియాకు స్మగ్లింగ్ చేస్తారు. అయితే పురుషులు 20 గ్రాముల బంగారం, స్త్రీలు 40 గ్రాముల బంగారం కన్నా ఎక్కువ బంగారం కొని తెస్తే మాత్రం ఎక్కువగా ఉన్న బంగారానికి పన్ను చెల్లించి తీసుకువెళ్లాల్సి వస్తుంది. అయితే ఇలా పన్ను చెల్లించి తీసుకెళ్లే బంగారంపై లిమిట్ ఏమీ లేదు, ఎంతైనా కొని తేవచ్చు. కానీ పన్ను అయితే మాత్రం ఖచ్చితంగా చెల్లించాల్సింది. సో ఇలా అధిక మొత్తంలో బంగారం తెచ్చేవారు అధిక మొత్తంలో పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.